వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుకేతువులు మరియు తని గ్రహాల దృష్ట ప్రభావాన్ని అందరూ కూడా భయపడతారు కానీ అలా కాదు ఈ గ్రహాలు కూడా శుభ ఫలితాలు ఇస్తాయి అవి శుభప్రదమైనప్పుడు ఒక ఒకరి నిద్రాణమైన విధి కూడా మేల్కొంటుంది ముఖ్యంగా ఈ ఏడాది నవంబర్ పది నుంచి దీపావళి పండుగ ప్రారంభం కాబోతుంది నవంబర్ పన్నెండున దీపావళి జరుపుకుంటారు దీపావళికి ముందు రాహుకేతు శని సంచారం జ్యోతిష్యంలో రాహుకేతువులు శనికి ప్రత్యేక స్థానం ఉంది ఈ యొక్క మూడు గ్రహాల పాపి కోర గ్రహాలు అంటారు రాహుకేతువులు మరియు శని యొక్క దుష్ట ప్రభావాల నుంచి అందరూ భయపడుతూ ఉంటారు కానీ అలా కాదు ఈ గ్రహం కూడా మంచి ఇస్తుంది ఇది శుభప్రదమే ఒక వ్యక్తి యొక్క నిద్ర విధి కూడా మేల్కొంటుంది జ్యోతిష్య గణన ప్రకారం దీపావళి మహా రాహుకేతువు మరియు శని గ్రహాల ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది ఈ రాశి చాలా లాభాలను ఇస్తూ ఉంటుంది కాబట్టి దీపావళి రోజున ఈ రాడు రాశి వారికి శుభం కలగబోతుందని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు దానిలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆర్థిక ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి దీపావళి అమావాస్య నుంచి వీరికి వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు వీరికి కుటుంబంలో వీరికొంటూ ఒక సొంత గుర్తింపుని ఏర్పాటు చేసుకోబోతున్నారు రాబోయేటటువంటి దీపావళి అమావాస్య కెరీర్లో కూడా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది ఉద్యోగుల్లో ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎన్నో విధాలైనటువంటి ఆటంకాల నుంచి బయటపడి మీకంటూ కెరియర్లో గొప్ప అవకాశాలను పొందబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా వచ్చేటటువంటి యొక్క అమావాస్య కొన్ని వందల సంవత్సరాలు వస్తున్నటువంటి అమావాస్యగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి ఎన్నో అద్భుతంగా ఉండబోతుంది ఏదైనా పెద్ద నిర్ణయాల త్వరగా తీసుకోవడం కూడా తీసుకోవడంలో ధైర్యంగా ఉంటారు కొన్నిసార్లు వారు నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా అద్భుతంగా ఉంటుంది అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తుంది అబ్బగించినటువంటి పనులు వెంట వెంటనే అమలు చేస్తారు అదేవిధంగా వ్యక్తులు ప్రతి పనిని కూడా క్రమబద్ధతలో పద్ధతిగా చేసుకుంటూ ఉంటారు నోడల్ గ్రహాలు రాహు మరియు కేతులు అనుకూల స్థానంలో ఉండటం వలన మరియు ఆరు మరియు పన్నెండవ గ్రహాలు ఉంజల వల్ల వీ వీరికి అద్భుతంగా ఉంటుంది రాహు పన్నెండు ఇంట్లోను కేతు ఆరు ఇంట్లోనూ ఉండటం వల్ల వీరికి అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రాశి వారికి ఒకటి ఇంట్లో బృహస్పతి కారణంగా ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది శని పదవ మరియు పదకొండవ గృహాలకు అధిపతిగా వెళ్ళబోతూ ఉన్నాడు బృహస్పతి ఒకటవ ఇంట్లో ఉంటాడు మరియు తొమ్మిదవ మరియు పన్నెండు ఇంటికి యజమాని గ్రహము ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి రోజులు త్వరలోనే యొక్క దీపావళి అమావాస్య నుంచి కూడా ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నారు అంకిత భావంతో ముందుకు వెళ్తారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్ని వీరికి అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు కెరీర్లో వీరికి సంబంధించినటువంటి ప్రతి విజయాలను కూడా వీరికి అనుగుణంగా మార్చుకొని వీరి మీకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకునేటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్ని మీకు అద్భుతంగా మార్చుకొని మీకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకునేటువంటి తరణం వచ్చింది అన్ని రంగాల వారికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కూడా లాభసాటిగా ఉంటుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు ధైర్యంగా ముందడుగు వేస్తారు విలువ పెరుగుతుంది సన్నిహితులతో కూడా వినోదరి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎన్నో లాభాలు ఉంటాయి సంతాన విద్యా విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయం పెరుగుతుంది విలువైనటువంటి గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారు ఎన్నో శుభ ఫలితాలు మీకు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క దీపావళి అమావాస్య మీరు కెరీర్లో గొప్ప అవకాశాలు స్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత వారు ఋషభ రాశివారు యొక్క వృషభ రాశి వారికి కూడా కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు మీరు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి యొక్క మద్దతును పొందుతారు విద్యారంగంలో విజయం సాధించే అవకాశం ఉంది విద్యా సంబంధమైన పనులు సంతోషకరమైనటువంటి ఫలితాలను మీకు తప్పకుండా ఇస్తారు పిల్లల వైపు నుంచి కూడా ప్రయోజనం పొందుతుంది ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది ఇంట్లో కూడా మతపరమైన కార్యక్రమాలు చేస్తారు మతపరమైన తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది మీ కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని ఒక గుర్తింపును ఏర్పరచుకునేటువంటి తరుణం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వృషభ రాశి వారికి చాలా కాలం నుంచి లేనటువంటి అదృష్టం ఇప్పుడు ఉంది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి యొక్క ఎంతో అద్భుతంగా ఉండబోతుందని దీపావళి అమావాస్య నుంచి కూడా రాశివారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలలో అధికారులు అవుతారు ముఖ్యంగా ఈ రాశివారికి పనితీరులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి వ్యాపారాలు విశేషంగా రాణిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అవరోధాలన్నీ తొలగిపోతాయి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు చాలా కాలంగా ఏవైతే సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉన్నాయో ఆ సమస్యల నుంచి సత్వరమే బయటపడతారు అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధువుల యొక్క అరుదైన ఆహ్వానాలు అందుతారు పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఆకస్మికమైనటువంటి ధనప్రా తి కలుగుతుంది ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి సంతాన విద్యా విషయాలలో కూడా ముందంజలో ఉంటారు భూ సంబంధిత క్రయ విక్రయాల్లో ఆశించినటువంటి ఎన్నో లాభాలను పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తి చేయబోతూ ఉన్నారు అనుకున్నమైనటువంటి ఫలితాలను పొందడం కోసం విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేసుకోవటం వలన మీకు ఎంతో అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య నుంచి మీ జీవితంలో కొత్త వెలుగులు అయితే తప్పకుండా వస్తాయి తర్వాత రాసి మిథున రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారు మనశ్శాంతిని అనుభవిస్తారు విద్యారంగంలో ఎన్నో విజయాలను సాధిస్తారు వ్యాపారం లేదా ఉద్యోగం యొక్క మరొక ప్రదేశానికి వెళ్ళవలసి రావచ్చు మీరు ఉద్యోగంలో అధికారుల నుంచి పూర్తి మద్దతును పొందుతారు ప్రగతికి బాటలు వేస్తారు ఆదాయం పెరుగుతుంది కూడబెట్టినటువంటి సంపద కూడా పెరుగుతుంది కాను మీరు మరొక ప్రదేశానికి వెళ్ళవలసి రావచ్చు స్నేహితుల గురించి కూడా మీరు మద్దతు పొందవచ్చు ఈ విధంగా అన్ని రంగాల వారికి కూడా అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ గ్రహ సంచారం అనుకూలంగా ఉంది అన్ని రంగాల వారికి ఆశించిన లాభాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు అన్నీ వేగవంతంగా అవుతాయి బ అవసరానికి బంధుమిత్రుల నుంచి ధన సహాయం లభిస్తుంది గతంలో ఉన్న సమస్యలు రాజీ చేసుకుంటారు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది విజయం సాధిస్తారు సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది దూర ప్రాంతాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు చిన్న తరహా పరిశ్రమలు నూతన పెట్టుబడులు లభిస్తాయి విలువైన వస్త్రాభిను కొనుగోలు చేస్తారు విద్యార్థులు పోటీ పరీక్షలకు మరింత కష్టపడవలసి ఉంటుంది కష్టపడి ఇంకా ఏదో సాధించాలని తమంత ముందుకు వెళ్తారు ప్రతి విషయంలోనూ కూడా మీకు అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క దీపావళి అమావాస్య నుంచి మిథున రాశి వారికి ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడతారు సింహరాశి వారు ఈ రాశి వారి కార్యక్రమాలు మత మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి పిల్లలు సంతోషం పెరుగుతుంది విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది ఉద్యోగ రంగంలో మార్పులకు అవకాశం ఉంది మనసుకు శాంతి సంతోషం కలుగుతుంది మీరు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు కానీ అతిగా ఉత్సాహంగా ఉండకండి కుటుంబంలో తల్లి లేదా వృద్ధాల నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది మీరు ఉద్యోగంలో అధికారుల నుంచి మద్దతు పొందుతారు కానీ స్థలం మారే అవకాశం కూడా ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు ఈ రాశి వారికి కొన్ని వ్యవహారాలు అన్ని అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా అన్నీ తొలగిపోతాయి ధన సహాయం పెరుగుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వాహన ప్రయాణాల్లో మరింత అప్రమత్తంగా ఉంటారు ఉత్తి ఉద్యోగాల్లో అధికారుల యొక్క విమర్శ నుంచి బయటపడతారు వ్యాపార పరంగా కూడా గందరగోళ పరిస్థితులన్నీ బయటపడతాయి మాట పట్టింపులన్నీ కూడా మీకు ఒక కుదిరింపుకి రాబోతూ ఉన్నాయి గృహ నిర్మాణ పనులన్నీ కూడా ఒక కొలికి వస్తాయి ముఖ్యంగా ఈ యొక్క దీపావళి అమావాస్య నుంచి మీకు అద్భుతంగా ఉంటుంది సాక్షాత్వా లక్ష్మి అమ్మవారి మీ ముందుకు వచ్చి మీకు ఎంతటి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోను వస్తు లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి